మంగళ సూత్రం అంటే ఏమిటి? మంగళ సూత్రాన్ని ఆడవాళ్ళే ఎందుకు మళ్ళీ పెట్టుకోవాలి? మంగళ సూత్రానికి మూడే ముళ్ళయ్యాయి. అసలు మంగళ సూత్రాన్ని ఇంతటి గొప్పతనంగా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అలాంటి పుణ్యమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది మాంగళ్యం. ఇక మరొక విశేషం ఏమిటి అంటే, మాంగళ్యాన్ని ఆడవాళ్లే ఎందుకు కట్టుకోవాలి, మగవాళ్ళు ఎందుకు కట్టుకోకూడదు? చాలా మంది అడుగుతున్నారు, పిచ్చి ప్రశ్న ఇది. అయినా సరే ప్రశ్న కనుక సమాధానం చెబుతాం. తెలుసుకోవాలిగా, తెలియక ప్రశ్న, తెలిసిన తర్వాత జ్ఞానం.
ఏమిటి అంటే ఆ మంగళ సూత్రాన్ని పూజ చేస్తున్నారు చూడండి పసుపు కుంకాలతో మంగళ సూత్ర దేవతాయై నమః మంగళ సూత్ర దేవతకు నమస్కారం పూజ చేస్తున్నారు మంగళ సూత్రం అనేది ఒక దేవత దేవత అనేది స్త్రీలింగం పుమ్లింగం కాదు దేవుడు అనేది పుమ్లింగం దేవత అనేది స్త్రీలింగం ఈ భూమి మీద దేవతలు ఎవరు అంటే దేవుడు సృష్టించాడు ఇల్లు అనేటువంటి దేవాలయంలో ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు దేవతలు అందుకనే మగవాళ్ళు ఉన్నారు కనుక బాగా వినండి ఇంటికి వెళ్ళగానే కేకలు పెట్టకూడదు స్త్రీని దూషించకూడదు స్త్రీని ఏడిపించకూడదు స్త్రీని కొట్టకూడదు మరి వాళ్లే కొడితే అది నాకు పుస్తకంలో లేదు కనుక చదవా చూద్దాం అది వేరే విషయం కాబట్టి స్త్రీని ఏమి అనకూడదు స్త్రీని ఏడిపించకూడదు స్త్రీని కొట్టకూడదు దేనికని ఆమె దేవత మరి మంగళసూత్రం ఎవరు దేవత ఈ దేవత ఆ దేవత మెళ్ళలో ఉంటుంది ఈయన దేవుడు ఈయన మెళ్ళలో ఉండదు అందుకని ఈమె దేవత గనక శ్రీమూర్తి గనక ఈమె కూడా దేవత గనక ఆ దేవత మెళ్ళలో ఉంటుంది అర్థమైందా తప్పట్లు కొట్టాలి ఇప్పుడు కొట్టాలి తప్పట్లు వెరీ 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 విఐపి ఇంకా అంటే ఇక్కడ గొప్పదనం మాట ఆడవాళ్ళు ఎందుకు కొట్టుకోవాలి ఇక ఈ మంగళసూత్రానికి రెండు బిళ్ళలు ఉంటాయి ఏమిటండి ఈ బిళ్ళలు అంటే ఒకటి జీవాత్మ ఒకటి పరమాత్మ జీవాత్మ ఏమో స్త్రీ పరమాత్మ ఏమో పురుషుడు అందుకని పూర్వకాలంలో మీ నాయనమ్మ వాళ్ళని అడగండి నీ దేవుడు ఎవరంటే నా దేవుడు నా భర్తే నా దేవుడు ఎప్పుడు కంటాడు ఇప్పుడు కుర్రవాళ్ళు అలా అనరు గాని దేవుడు ఎవరయ్యా అంటే భర్తే అందుకనే భర్తకు నమస్కారం చేయాలి లక్ష్మీదేవి దేనికని అలా నమస్కారం చేస్తుంది అలా పుణ్యమైనటువంటి మంగళ సూత్రం ఈ ఈ రెండు పిల్లలు జీవాత్మ పరమాత్మ ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ మంగళ సూత్రానికి మూడు ముళ్ళు వేయాలి నాలుగైదు దేవుడు మూడే ఎందుకు వేయాలి ఎవరో అడుగుతాడు పెళ్లికెళ్ళి మూడు ఎందుకు రా అంటే గట్టి కోసం రా అంటే మూడు ముళ్ళు ఎందుకు వేయాలి అంటే గట్టి కోసం కాదు ఓంకారంలో అకార ఉకార అకారంలో మూడుంటే కనుక మూడు ముళ్ళు ఒక్క
వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం అని కాలాలు మూడుంటే గనక మూడు గుళ్ళు ఆది దైవికము ఆది భౌతికము ఆధ్యాత్మికము అని తాపత్రయములు మూడుంటే గనక మూడు ముళ్ళు శ్రీకారంలో శకార రకార ఈకారములు ఉంటే గనక మూడు ముళ్ళే వేయాలి. ఈ దివ్యమైనటువంటివి ఈ దివ్యమైనటువంటి మూడు ముళ్ళని వేసినటువంటి మంగళసూత్రం, ఈ మంగళసూత్రంతో అమ్మ ఈ దివ్యమైనటువంటి ముత్తైదు అవుతుంది. ఈ భూమి మీద పవిత్రమైనటువంటి వస్తువు ఏదంటే ముత్తైదువే. రేపు దసరా పండుగ నాడు ముత్తైదువుని గౌరవించాలి, రోజు గౌరవించాలి. ఆ ముత్తైదువుని కనుక పూజించినా, ముత్తైదువుకు బొట్టు పెట్టినా, ముత్తైదువుకు ఆడ పసుపు రాసినా జన్మ జన్మల యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ సృష్టిలో ముత్తైదువు చేతనే ఏ పనైనా చేయించుకోవాలి. ముత్తైదువు మీ ఊళ్ళో పుట్టినా, మా ఊళ్ళో పుట్టినా, నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఏ కాస్ట్లో పుట్టినా, పుట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, సన్నగా ఉన్నా, బ్రహ్మగా ఉన్నా, చదువుకున్నా, చదువుకోకపోయినా ముత్తైదు అనేటువంటి ఆమె చాలా గౌరవం. అందుచేత ముత్తైదు అంటే అర్థమేమిటి అంటే దేనికని ఆమెకు పవిత్రత కలిగింది అంటే ఐదు వస్తువులు ఆమె గుండె మీద ఉంటాయి. ముఖాన బొట్టు, చేతికి గాజులు, కాళ్ళతో మట్టెలు, నల్ల పూసలు, మంగళసూత్రం, ఈ ఐదు ఉన్నటువంటి ఆమె గొప్ప అనమాట. మొహాన బొట్టు, చేతికి గాజులు, నల్ల పూసలు, మంగళసూత్రం, కాలికి మట్టెలు, ఈ ఐదు ఉన్నటువంటి ఆమెనే ముత్తైదువ అని పిలుస్తారు. వీటిలో మంగళసూత్రం చాలా గొప్పది. మంగళసూత్రం ముత్తైదువు మీ దగ్గర ఉన్నది కనుక ముత్తైదువుకు బొట్టు పెడితేనే పుణ్యం. ఒకవేళ మీరు బొట్టు పెట్టగానే ఏ ముత్తైదువు లేకపోతే మీ మంగళసూత్రానికి Thank you.
I'm not going to do that.